ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యాన రైతులు ప్రధాన పంటగా సాగు చేసిన టొమాటో తీవ్రమైన నష్టాలను మిగిల్చింది వేలాది ఎకరాల్లో సాగులో ఉన్న తోటలు వర్షాలతో పాటు విపరీతమైన తెగుల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి చేతికందిన అరకొర దిగుబడికి మార్కెట్లో ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది ప్రస్తుత సీజన్ లో టొమాటో సాగు చేసిన వేలాది మంది రైతుల్లో చాలా మంది లక్షల రూపాయల్లో అప్పులను మిగిల్చుకున్నారు దాదాపు రెండు నెలల కిందట సాగు చేసిన తోటలు ప్రస్తుతం దిగుబడి దశలోకి చేరుకున్నాయి ఈ నెల ప్రథమార్థం నుంచి చలి ప్రభావం అధికం కావటం వారం రోజులుగా జడివాన వల్ల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి వర్షాలు చల్లదనం అధికం వల్ల తోటలకు తెగుళ్లు వ్యాప్తి చెంది దిగుబడిపై ప్రభావం చూపాయి మరికొన్ని చోట్ల కోత దశలో ఊటి పురుగులు బెడదతో దిగుబడి నాసిరకంగా మారింది ఆకులు నేల రాలటం చెట్లు కుల్లిపోవడంతో ఒకటి రెండు కోతలకే దిగుబడి పరిమితం అవుతుంది మార్కెట్ లో వచ్చిన పంట కోత కూలీలకే సరిపోవటం లేదని రైతులు వాపోతున్నారు జిల్లాలోని పశ్చిమ ప్రాంత మార్కెట్ లో నెల నుంచి టొమాటో ధరలు కనీస స్థాయిని మించలేదు ప్రస్తుతం ఇరవై కిలోల టమోటాకు అరవై నాలుగు రూపాయల నుంచి వంద రూపాయల వరకు ధర పలుకుతుంది స్థానిక మార్కెట్లలో టమాటోలు రెండు రోజుల్లోనే కుళ్లిపోతుండటంతో వ్యాపారస్తులు ముందుకు రావటం లేదు తమిళనాట రైతులు టమాటో సాగుపై దృష్టి సారించడంతో ఎగుమతులు తగ్గినట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు ద్వారా పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో అమలు చేయకపోవడం రైతులకు శాపంగా మారింది పంటకు గిట్టుబాటు ధర అర్బికెల్లోని పోస్టర్లలో ఉంటుంది అంతకన్నా ధర తగ్గితే క్షేత్రస్థాయి వ్యవసాయ సహాయకులు మార్కెటింగ్ శాఖ దృష్టికి తీసుకొస్తారు ప్రభుత్వమే పంటను కొనుగోలు చేసి రైతన్నలకు గిట్టుబాటు ధరలు చెల్లిస్తుందని పాలకులు హామీ ఇచ్చినా టొమాటో కొనుగోళ్లలో సర్కారు హామీ కార్యరూపం దాల్చలేదు